కుమార్ గారు, అదేవిధంగా ఎలక్షన్ ఈడీటీ అర్చనా గారితో ఈరోజు ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటు ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఎందుకంటే కాలేజీకి వచ్చేస్తున్నారు మార్నింగ్ టైంలో అనే ఉద్దేశంతో ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. ఎందుకంటే 31 లాస్ట్ డేట్ ఉంది. ఎవరైతే 1/1/2017 నుంచి 2017కి 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరికీ కూడా ఓటు నమోదు చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి మా సింహపురి యూత్ అసోసియేషన్ అన్ని డిగ్రీ కళాశాలలో కూడా ఈ విధమైనటువంటి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఈ కళాశాలను నిర్వహించాం. అదేవిధంగా అన్ని కళాశాలల్లో కూడా ఈ ఓటు నమోదు కార్యక్రమం అనేది ఎంత వీలైతే తొందరగా అంత తొందరగా 31 లోపల అందరికీ కూడా ఓటు నమోదు చేసే కార్యక్రమం. లాస్ట్ ఉన్నటువంటి 100 వచ్చిన సంఘ అతనికి కూడా అదే శక్తి ఉంది, కానీ వినియోగించే పద్ధతిలో మాత్రం కొంత వాళ్ళ అవగాహనలో వాళ్ళ మైండ్ మెచ్యూరిటీలో కొంత తేడా ఉంటారు. ఒకటి అదే చెప్తుంటాను, ఒక ఎడ్యుకేషన్ చదివేటప్పుడు ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఒకసారి చదివితే అర్థమైతే ఇంకొక అతనికి 2 సార్లు చదివితే అర్థమవుతుంది, ఇంకొక అతనికి 4 సార్లు, ఇంకొక అతనికి 10 సార్లు అర్థం కాదు అనే సమస్య ఎవ్వరిలోనూ నాకు రాదు. ఆ అమ్మాయి ఆయిషా ఉంది, మన ISS కళాశాలకి ఎంతో పేరు తెచ్చింది. ఈరోజు మన మీనాకుమారి ఉంది, 2 ఇయర్స్ యూనివర్సిటీ ఫస్ట్ తెచ్చి మన ISS కళాశాల అక్షున్నతమైనటువంటి స్థానం నిలబెట్టింది. కాబట్టి అదే స్థానానికి రావడానికి అదే లెక్చర్స్ అదే ఫ్యాకల్టీలకు చదువుకుంటున్న మీ అందరూ దానికి అర్హులే, కానీ మీలో ఒక అభద్రత భావన ఎక్కడో ఆ అమ్మాయి నేనేడా, అమ్మాయితో పాటు నేను చదవలేనని ఒక బలహీనటువంటి శక్తి మీలో మిమ్మల్ని మీ అంతరాత్మలో అదొక రకంగా మిమ్మల్ని వేధిస్తుంటుంది. దాన్ని మీరు విడనాడి నేను ఆ స్థాయికి రావాలా అనే ఫస్ట్ పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా విద్యార్థి రావచ్చు. ఈరోజు విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉండేదన్న దేశ భవిష్యత్తు ఉందనే మాట మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ మంది ఆ ఓటుని రకరకాలుగా వినియోగిస్తున్నారు. ఓటు హక్కు రావడమే కాకుండా దాన్ని వినియోగించే విధానాన్ని కూడా మీరు ప్రజలకి చదువుకున్న వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మనం చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని అంటే మనం ప్రపంచంలో మనం అనుకోవచ్చు మనం చెప్తే ప్రపంచం మారుతుందా, మనం చెప్తే దేశంలో అందరూ వింటారా అని. మనం కనీసం మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకి, మన మిత్రులకి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని మనం మార్చగలిగితే ఎటువంటి లోన్లకు ఎటువంటి ఇదికి లోన్ అవ్వకుండా మన ఓటుని మనం స్వతంత్రంగా ఉపయోగించుకునేటట్లుగా మన బంధువులు మనం తీర్చిదిద్దగలిగితే ఆ చదువుకున్న వ్యక్తుల వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం సమాజం మారే అవకాశం ఉంది. దానికి ఈరోజు మారుతున్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి దేశంలో ఒకప్పుడు భారతదేశ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం చాలా ముందుకు వెళ్తున్నాం. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మన గౌరవజు వాళ్ళు చెప్పినటువంటి భావాలను ఈరోజు మీకు అత్యున్నతమైనటువంటి శక్తి మీద అడిగాను. ఆమెకి ఇద్దరు పిల్లలు, మీ అందరికీ అవగాహన కలిగింది. అతి చిన్న వయసులో ఆమెకు అవకాశం వచ్చింది. నేను కూడా బేసికల్గా నేను గుంటూరు జిల్లా వాసి. ఈరోజు వెంకటగిరిలో ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమం గురించి సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని ISS డిగ్రీ కళాశాలలో వెంకటగిరి తహసీల్దార్ MRO గారు, రాజ్కుమార్ గారు, అదేవిధంగా ఎలక్షన్ ఈడీటీ అర్చనా గారితో ఈరోజు ఓటర్ల నమోదు కార్యక్రమం మొదలుపెట్టాం. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఓటు ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఎందుకంటే కాలేజీకి వచ్చేస్తున్నారు మార్నింగ్ టైంలో అనే ఉద్దేశంతో ఈరోజు కాలేజీలోనే మేము ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. ఎందుకంటే 31 లాస్ట్ డేట్ ఉంది. ఎవరైతే 1/1/2017 నుంచి 2017కి 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరికీ కూడా ఓటు నమోదు చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి మా సింహపురి యూత్ అసోసియేషన్ అన్ని డిగ్రీ కళాశాలలో కూడా ఈ విధమైనటువంటి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఈ కళాశాలను నిర్వహించాం. అదేవిధంగా అన్ని కళాశాలల్లో కూడా ఈ ఓటు నమోదు